సర్వకృపానిధియు సర్వోన్నతుడును మన రక్షకుడునైన యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగునుగాక ప్రభునందు ప్రియులార ఈ దినము అనగా మే ఇరవై ఒకటి శుక్రవారపు ఉదయకాలము వేళ దేవుని ప్రశస్తమైన వాక్యమును వింటున్న ప్రియులైన మీ అందరికీ దేవుని సేవకునిగా లివింగ్ ప్రైర్ ఫెలోషిప్ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్ కువైట్ పరిచర్య పక్షముగా నా హృదయపూర్వకమైన శుభములు ప్రియులారా ఎలా ఉన్నారు బాగున్నారా మీ ఆరోగ్యాలు ఎలా ఉన్నాయి బాగున్నాయా మీ కుటుంబములోని వారందరూ కూడా ఎలా ఉన్నారు క్షేమముగా ఉన్నారా మీ కుటుంబ పరిస్థితులు ఈ లాక్డౌన్ వలన ఈ యొక్క వైరస్ ప్రభావము వలన ఆర్థిక పరముగా ఆరోగ్యపరముగా క్షేమముగా ఉండాలి అని దేవుని సేవకునిగా నా ప్రార్థన ఈ విపత్కర పరిస్థితులలో చాలామందికి ఉద్యోగాలు లేవు కొందరికి ఉద్యోగాలు ఉన్న జీతాలు లేవు ఇలాగున ఎన్నెన్నో ఇరుకులు ఇబ్బందులు సమస్యలు కొంతమందికి అనారోగ్యత ఇట్టి వాటిని బట్టి చాలామంది కృంగిపోతూ ఉన్నారు ప్రియులారా పరిస్థితులన్నీ ఎల్లప్పుడూ ఒకే రీతిగా ఉండవు ప్రభువు నమ్మదగినవాడు కనుక ప్రభువునందు విశ్వాసముంచండి తిరిగి మొదటి స్థితి కన్నా శ్రేష్టమైన అభివృద్ధిని ప్రభువు మనకు కలగజేస్తాడు అట్టి కృప మన అందరికీ అనుగ్రహించునుగాక ప్రియులార నేటి దినం శుక్రవారము గనుక గల్ఫ్ దేశాలలో ఆరాధనలు జరుపుకునే రోజు ఈ దినము మనకు కూడా ఉదయం తొమ్మిదిన్నర నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు కువడ్ దేశములోని హవాలీ ప్రాంతమునందు తిరిగి మధ్యాహ్నం రెండు గంటల నుండి సాయంత్రం నాలుగున్నర వరకు పాహిల్ ప్రాంతములోనూ ఆరాధనలు ఉన్నాయి సాయంత్రం ఐదున్నర నుండి రాత్రి పది గంటల వరకు బైబిల్ కాలేజీస్ డిటిహెచ్ బీటీహెచ్ బ్యాచ్యులు జరుగుతూ ఉన్నాయి కనుక పరిచర్య కొరకు ప్రార్థించండి అవకాశమును బట్టి పాలు పొందండి లేకపోతే యూట్యూబులో లైవ్ ద్వారా వీక్షించండి ఈ ఛానల్ని తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకొని అనేక మందికి షేర్ చేస్తూ పరిచర్యలో పాలు పొందాలని పరిచర్య కొరకు ప్రార్థిస్తూ అన్ని విధములా సహకరించాలని దేవుని సేవకునిగా నా యొక్క మనవి ప్రభువు మిమ్మును ఆశీర్వదించును గాక ఆమెన్ ప్రియులారా మనము ధ్యానిస్తున్న వాక్యమును నేటితో ముగించుకుందాం పరమగీతముల గ్రంథము ఒకటవ అధ్యాయము మూడవ వచనములో మొదటి రెండు లైన్లను ధ్యానిస్తున్నాం నీవు వ్రాసుకొను పరిమళ తైలము సువాసనగలది నీ పేరు పోయబడిన పరిమళ తైలముతో సమానము చిన్న ప్రార్థన పరిశుద్ధుడవైన తండ్రి వందనాలు ఉదయకాలము వేళ లేఖనము ద్వారా మాతో మాట్లాడండి నడిపించండి బలపరచండి సహాయము చెయ్యండి నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆమెన్ ప్రియులార ఈనములో ఇప్పటి వరకు ఆరు విధములైన తైలములను గూర్చి మనము నేర్చుకున్నాం ఇక ఈ దినము శ్రేష్టమైన ఏడవ తైలమును గూర్చి నేర్చుకొని ఈ భాగాన్ని ముగించుకొని తరువాయి భాగానికి మనము రేపటి దినము ప్రవేశిద్దాం ఏడవ తైలమును చూడండి లేవీకాండము ఇరవై ఒకటవ అధ్యాయము వచనం పన్నెండవ వచనం లేవీకాండము ఇరవై ఒకటవ అధ్యాయము పది పన్నెండు వచనములు ప్రధాన యాజకుడగుటకై తన సహోదరులలో ఎవరి తల మీద అభిషేక తైలము పోయబడునో అంటాడు పన్నెండో వచనం దేవుని అభిషేక తైలము అనేడు కిరీటముగా అతని మీద ఉండును గనుక అతడు పరిశుద్ధ మందిరమును విడిచి వెళ్ళరాదు ప్రిలారా లేఖనములో దేవుని అభిషేక తైలము ఏడవ తైలము పేరు దేవుని అభిషేక తైలము అభిషేక తైలము వేరు దేవుని అభిషేక తైలము వేరు ఈ రెండింటికి తేడా ఏమిటి అంటే అభిషేక తైలము అనగా దేవుని మందిరములో ఉన్న వస్తువులను అభిషేకించుటకు వాటిపైన ప్రోక్షించేదాని అభిషేక తైలము అంటారు అయితే ఎవరైతే దేవుని సన్నిధానములో ప్రధాన యాజకునిగా ఉంటారు వారిని అభిషేకించడానికి ఒక ప్రత్యేకమైన అభిషేక తైలమును సిద్ధపరచాలి అని దేవుడు మోషేకు సెలవిచ్చాడు ఇది కేవలము ప్రధాన యాజకుని మీద మాత్రమే ప్రోక్షించబడుతుంది అందుకే దీనిని దేవుని అభిషేక తైలము అన్నారు ఈ అభిషేక తైలము ప్రధాన యాజకుని మీద ప్రోక్షింపబడిన తరువాత అది క్రిందకు కారుచున్నట్లుగా నూట ముప్పై మూడవ కీర్తన రెండవ చరణం చదువుకుంటాం నూట ముప్పై మూడు రెండు అతని తల మీద పోయబడి గడ్డము మీదగా కారి అతని అంగి అంచుల వరకు చేరుతుంది అని అహరోను యొక్క అభిషేకమును గూర్చి వ్రాయబడింది ఈ యొక్క అభిషేకం ఎప్పుడైతే ప్రధాన యాజకుని మీద అభిషేకించబడుతూ ఉందో ఇది అతని తల మీద కిరీటముగా ఉంటుంది గనుక అతడు పరిశుద్ధ మందిరాన్ని విడిచి అపవిత్రమైన స్థలములకు అపవిత్రమైన కార్యములకు పోకూడదు కారణం అది దేవుని ప్రతిష్టత కలిగిన తైలం ఈ తైలము సహవాసమునకు ముంగుర్తుగా నూట ముప్పై మూడవ కీర్తనలో మనము చదువుకుంటాం సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు ఎంత మనోహరము అని అంటూ ఈ తైలమును ఐక్యతకు వర్ణించాడు మనోహరము అనగా రమ్యము లేక అంధము అని అర్థం దేవుని పిల్లలు ఐక్యతగా ఉండుట సువాసనను వెదజల్లి దేవుని అభిషేకపు పరిమళ తైలముగా ఉంటుంది ప్రియులారా నేటి క్రైస్తవ సంఘాలలో క్రైస్తవ కుటుంబాలలో ఐక్యత అనేది లోపించింది దేవుడు క్రైస్తవుల మధ్య అనగా క్రీస్తు రక్తము చేత కడగబడిన వారి మధ్య ఏ ఐక్యత ఉండాలి అని కోరుకున్నాడో పరిశుద్ధాత్మ దేవుడు ఏ ఐక్యమును బంధమును కలిగిస్తున్నాడో దానిని అపవాది పాడు చేస్తూ క్రైస్తవుల క్రైస్తవుల మధ్య విభేదాలు రేపి వీరి మధ్యన సమాధానము లేకుండా మేము గొప్ప నేను గొప్ప నాది గొప్ప మాది గొప్ప అని విభేదాలను పెట్టుకుని దూరమవుతున్నారు పరిశుద్ధాత్ముడు మనకు ఐక్యతను కలిగిస్తున్నాడు ఎపేసి పత్రిక నాలుగు ఒకటి అయితే సాతానుడు మనకు విభేదాలు పెడుతున్నాడు కనుక నేటి దినములలో దేవుని పిల్లలు ఏ అయినా ఏ ప్రాంతమైనా ఏ భాష అయినా క్రీస్తు రక్తము చేత కడగబడి ఐక్యతగా ఉండుట దేవునికి మహిమ అది సువాసన వెదజల్లు దేవుని అభిషేక తైలముతో సమానం అట్టి కృప ప్రతివానికి ప్రభువు దయచేయును గాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడవైన పరమ తండ్రి మీ పాదములకు వందనాలు స్తోత్రాలు మీ అత్యంతమైన కృపను బట్టి ఉదయకాలము వేళ వాక్యము ద్వారా నాతో మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు ప్రభువా విత్తబడిన వాక్యం మా హృదయాలలో ఫలింపును అనుగ్రహించండి వాక్యము విన్న ప్రతి బిడ్డను దీవించండి వారి కుటుంబములను ఆశీర్వదించి ప్రతి బిడ్డ రక్షణ పొంది రాకడకు సిద్ధపడే కృప ఏసు నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆమెన్ మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ ఆయన కుమారుడును మన రక్షకుడైన ప్రభువు కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము ఆయన సన్నిధి మనకును సకల పరిశుద్ధులకును నడిపించును గాక ఆమెన్ ఆమెన్ ప్రియులారా అందరికీ హృదయపూర్వక వందనాలు